మన ఒక ఆడబిడ్డ మన చెల్లో మన బిడ్డనో అలాంటి ప్రవలిక చనిపోతే ఉద్యోగాలు రాక పోటీ పరీక్షలు రాసి పోటీ పరీక్షలు రాయాలని హాల్ టికెట్ వచ్చినాక ప్రభుత్వం వాయిదాలు చేసుకుంటూ పోతుంటే పేద కుటుంబం బలైన వర్గాలకు చెందిన అమ్మాయి ఎంతకాలం హైదరాబాద్లో ఉండాలి తల్లిదండ్రులకు భారంగా మారాలి అని ఊరికి వెళ్ళడానికి మనసొప్పక తల్లిదండ్రుల బాధను చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ చుట్టుముట్టు అశోక్ నగర్లో ఉండే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి సంగీభవం తెలిపినరు ఒక కాకి చచ్చిపోతే కూడా వందల కాకులు సంగీభవం తెలపడానికి వస్తాయి అట్లాంటి తోటి విద్యార్థిని చచ్చిపోతే వేలాది మంది విద్యార్థులు అక్కడికి వచ్చి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఎంత తీవ్రమైన అబాండం వేసిందంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబం యొక్క పరువును మంట కలిపే విధంగా తీవ్రమైన ఆరోపణలు ఒక పోలీస్ అధికారి చేశారు ఇక్కడ మా మల్లురవి గారు హాల్ టికెట్ డీటెయిల్స్ చూపిస్తున్నాడు ప్రవళిక అనే అమ్మాయి సంబంధించిన వెబ్‌సైట్ లో నుంచి డౌన్లోడ్ చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెబ్‌సైట్ లో నుంచి అమ్మాయి రాసిన పరీక్షల వివరాలు హాల్ టికెట్ల వివరాలు ఇవన్నీ కూడా ఈ రోజు నేను చూపిస్తున్నాం ఇవాల ఆ అమ్మాయికి సంబంధించి ఇంత తీవ్రమైన ఆరోపణ అమ్మాయి మొబైల్లో డేటా దొరికింది ప్రేమ విఫలమయ్య అమ్మాయి చచ్చిపోయిందని ఒక అధికారి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు నేను ఇప్పుడు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్భయ యాక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా దిశ చట్టము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా ఏదైనా సందర్భంలో వివరాలు కూడా ప్రస్తావించొద్దు అని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది రెండవది సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎక్కడైనా ఏదైనా సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు లేదా నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నుంచి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా సీల్డ్ కవర్ లో కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టు అనుమతితోనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును తిరిగి కోర్టుకి ఇవ్వాలి కోర్టులో ఉన్న ఆధారాలను అధికారులు కోర్టు అనుమతి తీసుకొని తీసుకున్న తర్వాత వాటిని వివరించాలి ఈ ఏవి చేయకుండా ఆదరా బాదరాగా ఒక డీసీపీ బయటికి వచ్చి ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉంటే అత్యంత తీవ్రమైన మానసిక క్షోభన కుటుంబం ఎదుర్కొంటుంటే సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అబద్ధాలను పత్రికా సమావేశం పెట్టి అధికారి చెప్పింది తక్షణమే నేను అంశాన్ని ప్రస్తావిస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అధికారిని వదిలేసి ఆ కిందున్న అధికారిని సిఐని సస్పెండ్ చేసిరా అసలు నేరం చేసింది ఎవడు శిక్ష విధించింది ఎవనికి నేను అందుకే ఎన్నికల అధికారికి స్పష్టంగా చెప్పిన ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది ఎవరు ఇయ్యాలన్న అరెస్ట్ చేసింది ఎవరు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు రాధాకిషన్ రావు ఎవరు కేసీఆర్ రక్త సంబంధికుడు ఈయన పైన పెద్ద మనిషి ఎవరు ప్రభాకర్ రావు ఎవరు మల్లి చంద్రశేఖరరావు ఒకటే కంచంలో తిని ఒకటే మంచంలో వాడుకునే అధికారి వీళ్ళందరూ పోనీ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కాదు ఒకడు ఐదేళ్ల కింద ఒకటి పదేళ్ల కింద ఎనిమిదేళ్ల కింద రిటైర్ అయిపోతే ప్రభాకర్ రావును రాధాకిషన్ రావును వేణుగోపాలరావును నర్సింగరావును ఇప్పుడున్న భుజంగరావును పెట్టి ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్లో టాస్క్ ఫోర్స్లో మాదాపూర్ డీసీపీగా సందీప్ రావును సంతోష్రావు సడ్డకుని పెట్టి మా కార్యకర్తలను అందరినీ నిర్బంధించి ఇట్లాంటి తప్పుడు ఇవ్వాలని నన్ను అరెస్ట్ చేసినట్లే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఎవరు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పెద్ద మనిషి రాధాకిషన్రావు రిటైర్ అయిన అధికారులను ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎన్నికల అధికారులు నిన్న మన అడావిడి చేసిండ్రు కలెక్టర్లను మార్చడం పోలీసులను మార్చడమని రిటైర్డ్ ఆఫీసర్స్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని చంద్రశేఖరరావు మా మీద దాడులు చేస్తున్నాడు మమ్మల్ని మొత్తం ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు
నిన్నటికి నిన్న అమరవీరుల స్థూపం దగ్గర కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే 2-3 గంటలు అక్కడనే పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళని నిరసన తెలిపేటట్టు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లలో వచ్చి వాళ్ళ మూతిలో గొట్టం పెట్టి ఉన్నది లేనిది ఏది పడితే అది అడిగి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఇప్పుడు ఆ డీసీపీని అడుగుతున్న, డీసీపీ పేరు వెంకటేశ్వర్లు. నిన్న అమరవీరుల స్థూపం దగ్గర గంటల కొద్ది నిరసన జరిగితే టీవీలు పేపర్లన్నీ అక్కడ వచ్చి చేస్తే రిటర్నింగ్ అధికారి యొక్క అనుమతి తీసుకోవాలన్న నిబంధన వాళ్ళకు వర్తించదా? కాంగ్రెస్ను తిట్టినా, కాంగ్రెస్ నేతల మీద ఆరోపణ చేసినా, అమరవీరుల స్థూపం దగ్గర గంటల కొద్ది కొంతమంది సనాసులు కూర్చున్నా ఏ రిటర్నింగ్ ఆఫీసర్ ఏ ఎన్నికల నియమ నిబంధనలు వర్తించవా? కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా అమరవీరుల స్థూపాన్ని దర్శించుకోవాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమైన నాయకులతో పోతే నీకు నిబంధనలు గుర్తొచ్చినాయా? దానికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? ఏ అమ్మాయినైతే అవమానించే విధంగా మాట్లాడిన డీసీపీ ఇవాళ మమ్మల్ని గొర్రెలను ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోవడానికి అక్కడికి వచ్చిండు.